నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కల్కి సినిమా మీద చాలా మందికి హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే సలార్ తర్వాత మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతుంది ప్రభాస్ కి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ వస్తుంది, అది కూడా నాగ్ అశ్విన్ చేస్తున్నారు, అందరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ ఎందుకో తక్కువగా చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు సలార్ కి కూడా అలాగే చేశారు, అంటే రావాల్సినంత బడ్జెట్ అంటే రిటర్న్స్ రాలేదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కల్కి కూడా అదే జరుగుతుందా అని చెప్పేసి నాగేశ్వరం మీద చాలా విమర్శలు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుందంటారు సార్? కల్కి మీరు అన్నట్టు వాస్తవమే, ఎందుకంటే బాహుబలి తర్వాత సలారు వీటికి వచ్చినంత నేమ్ ఎక్కడ వినపట్లేదు. అరే రేపు 27న రిలీజా అని నేనే ఒక మిత్రుని అడిగాను ఒక 2 డేస్ బ్యాక్, ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు, దగ్గరకు వచ్చేసింది. ఇంక 27 అంటే ఇంక హార్డ్లీ 3-4-5 డేస్ ఉంది అంతే కదమ్మా. అసలు ఇప్పటికే ప్రమోషన్స్ హడావిడిగా తిరగడం, పైగా ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని ఛానల్స్ టచ్ చేయడం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎందుకు కొంచెం తగ్గింది, ఇప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిపోయిందా, లేదంటే ఇంకపై పెట్టే ఆర్థిక పరిస్థితి కరువైందా అంటే డౌట్ అనిపిస్తుంది. మరోవైపు భారీ క్యాస్టింగ్, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషనే నాకు తెలిసి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంటుంది నా అభిప్రాయం. ప్రభాస్ ఆయనకి మరి 100 కోట్లు పైమాటే అని అంటున్నారు, ఎంత వాస్తవం తెలియదు. అమితాబ్ ఏషియన్ బిగ్గెస్ట్ స్టారు, దీపికా పదుకునే చాలా చిన్న హీరోయిన్, ఇప్పుడే మొన్న వచ్చిన అప్కమింగ్ హీరోయిన్ ఆమె, అంటే రివర్స్లో చెప్తున్నా కదా, మీరు ఆమె ఎంత రెమ్యునేషన్ ఉంటాయమ్మా. ఆవిడకి ఇచ్చే రెమ్యునేషన్ తెలుగులో ఒక భారీ బడ్జెట్తో ఒక 3-4 సినిమాలు తీసి వచ్చాము ఆవిడ. మరోవైపు భారతదేశం గర్వించదగ్గ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ గారు, ఇంత భారీ క్యాస్టింగ్ ఉంటే వీళ్ళందరూ ప్రమోషన్స్కి ఎంతవరకు రాగలుగుతారు? ఆ ప్రమోషన్స్ కూడా వాళ్ళ టైం వేస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ కాల్ షీట్లో అదొక భాగం, మళ్ళీ వాళ్ళకి ఇంకెంత సమర్పించుకోవాలి? పైగా అందరూ అన్ని భాషలను చుట్టుముట్టు రావడానికి ఇష్టపడతారో లేదో రకరకాలు. ఇప్పుడు బాహుబలి లేదా RRR అనుకోండి, జక్కన్ గారు ప్లానింగ్ కాబట్టి సింపుల్గా జక్కన్ గారు రామ్ చరణ్ జూనియర్ అంటే ముగ్గురు తిరిగేశారు అన్ని రాష్ట్రాలు. బాలీవుడ్ వైపు వెళ్తే కొంచెం ఆలియా భట్ ఎవరెవరో వచ్చినట్టున్నారు అంతే, మిగతా ఆలియా భట్ మిగతా రాష్ట్రాలకు వచ్చినట్టు లేరు కదా. సో ఇక్కడ చూస్తే ఒక ప్రభాస్ గారే తిరగాలి ఇప్పుడు అన్నీ కూడా. అక్కడ మళ్ళీ హీరోయిన్ వస్తారంటే ఆవిడ ఆల్రెడీ క్యారియింగ్ అంట, సో ఆవిడకి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎవరికి దీపికా పదుకునేకి. అమితాబ్ బాగా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఆయన ఎంతకని తిరుగుతాము, ఇది మంచిది కాదు. కమల్ గారు ఒకవైపు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, ఇంకో పక్క ఇవి చేస్తున్నారు, ఆయనకు కూడా టైం చాలా టైం వాల్యుబుల్. ఇంకెవరున్నారు అయితే నాగశ్విన్ లేదంటే ఆమె ఎవరు దత్తు గారు అమ్మాయి, అమ్మాయి స్వప్నానా ఆమెను మన ప్రభాస్ కలిసి తిరగాలి, తిరిగి అంత అశ్విన్ గారు కలిసి మొత్తం అన్ని చేయాలి. మరి ఎందుకులే ఇవాళ రేపు సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంటున్న నేపథ్యంలో ఇట్లా కానిచ్చిద్దాం అనుకున్నారా, లేదంటే బడ్జెట్ కూడా ఇబ్బంది అయిండొచ్చు, ఎందుకంటే భారీ క్యాస్టింగ్ ఉంది. అసలు మీరు కొంతమంది రెమ్యునరేషన్ వినైతే నేను షాక్ అయ్యాను, ప్రభాస్ గారిది కానీ కమల్ గారిది కానీ అమితాబ్ కానీ మీరు అన్నట్టు దీపికా పదుకొని ఎట్లాంటి స్టార్స్ చేస్తున్న ఒక మూవీ. అఫ్కోర్స్ నాగశ్విన్ ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేశారనేది మనం రేపు 27వ తేదీన చూడాలి, ఎందుకంటే ఆయన బాగా కన్విన్స్ చేసే స్కిల్స్ ఉన్నాయి నాగశ్విన్లో. ఇప్పుడు మహానటి తీసుకుంటే సావిత్రి గారు దీనికి ఎడిక్ట్ అయిపోయారు అనేది చాలా కన్విన్సిబుల్గా చూపించగలిగారు ఆయన. అప్పటికే కొంతమంది విమర్శించారు అంత మహానటిని అలా చూపించడం వల్ల ఉపయోగం ఏముంది, బ్యాడ్ అయిపోతాక విమర్శ వచ్చింది కదా. బట్ వాస్తవం అది, ఆవిడ ఎడిక్ట్ అవ్వడము తర్వాత ఇబ్బంది పడడం అనేది వాస్తవం, దాన్ని కూడా ప్రేక్షకులు కన్విన్స్ చేసి చూపించగలిగాడంటే అది గొప్ప విషయం, సెన్సిటివ్ విషయం కదా అది. ఎందుకంటే ఇప్పటికి కూడా మీ అభిమాన నటి ఎవరంటే ఒకటి అన్నగారి పేరు చెప్తారు NTR గారు, నెక్స్ట్ హీరోయిన్ విషయం వస్తే మహానటి సావిత్రి అని అంటారు, ఆవిడ ఎప్పుడు సావిత్రి అని అంటారు, మహానటి సావిత్రి అని అంటారు. మరి అట్లాంటి ఆవిడకి సెన్సిటివ్గా చాలామంది ఇబ్బంది పడతారు కదా, ఎంత బాగా కన్విన్స్ చేయగలిగాడు. సో ఇప్పుడు కూడా ఎంత భారీ క్యాస్టింగ్ కూడా కన్విన్స్ చేయగలుగుతాడని నేనైతే నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడైనా చూడండి మేధావులో ఎప్పుడు అమాయకంగా పిచ్చోల్లా కనబడుతూ ఉంటారు, ఆయన కూడా చూస్తే భారీ డ్రెస్సింగు అట్లా ఏమి ఉండదు. ఆయన నాగేశ్వర్ చాలా సింపుల్గా ఏదో ఒక సైంటిస్ట్ లాగా ఏదో లాగా ఉంటాడు. మరి ఇంతమంది స్టార్స్ని యాక్షన్ కట్ చెప్పాడంటే
ఎంత స్కిల్ లేకపోతే ఎంత బాగా నెరేట్ చేసుకోకపోతే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా కాన్సెప్ట్. ఒకటి ప్రభాస్, ఓకే ప్రభాస్ దత్తు గారు అమ్మాయి వీళ్ళందరూ క్లోజ్ కాబట్టి ప్రభాస్ ఒప్పుకున్నాడు అనుకుంది. మరి మిగతా వాళ్ళు ఒప్పుకోవాలంటే ఒకటి ప్రభాస్ని చూపించాలి ఫ్యాన్ డే స్టార్గా, రెండోది ఉన్న స్టోరీలో దమ్ము ఉండాలి. సో అప్పటికి 2898 అంటే సుమారుగా 900 సంవత్సరాల తరువాత ఈ కలియుగం ఎలా ఉండబోతుంది, ఏంటి అప్పుడు వచ్చే విపత్తులు ఏంటి, ఏ రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా రీచ్ అయ్యాయి కదా. సో అలా అనుకోని మరి ఇంకెందుకులే ఖర్చు పెట్టడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెడతారో లేదో చూడాలి. ఆడియో ఫంక్షన్ ఏదో అయినట్టుంది కానీ అది ముంబైలో ఎక్కడో అయింది కదా, అప్పుడే దీపికా పదుకునే సమ్ క్యారియింగ్ అన్నట్టుగా అది కూడా చూసాం. సో ఇట్లా మరి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలియదు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది కానీ ఉంది కాబట్టి 100లో 80 మందికి వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా. 20% వెళ్ళకపోయినా ఆ 20% అంత ఇంట్రెస్ట్గా లేరేమో వాళ్ళు చూడడానికి వస్తారు వాళ్ళు కూడా తెలియదు. తర్వాత రావాల్సిన థియేటర్లు వచ్చిన కలెక్షన్ కాక ఓటీటీలో ఆల్రెడీ ఇప్పటికే బిజినెస్ మార్కెట్ చేసేసుకుని ఉంటారు నాకు తెలిసి. ప్రభాస్ని చూపించో లేదంటే అమితాబ్ని చూపించో ఇంతమంది భారీ కాస్టింగ్. కాకపోతే మీరు అన్నట్టు గత సినిమాలతో పోల్చితే ఎందుకో భారీగా అది ట్రెండింగ్ చేయకుండా ఓన్లీ అబ్బా పలానా పాట ట్రెండింగ్ రా, పలానా సీన్ ట్రెండింగ్ అన్నట్టు ఏం లేదు. వచ్చింది, ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, నడుస్తుంది, వెళ్తుంది. ఎందుకు అంత చేయట్లేదు అనే విషయం నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఏమో ఇట్లా కాస్ట్ కటింగ్ తగ్గించడానికి ఏదో కొత్త రకం స్టైల్ స్టార్ట్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి ఏమి జరిగినా ఒకటి వాస్తవం అమ్మా, ఎంత హైప్ ఇచ్చినా ఒకవేళ హైప్ ఇవ్వకపోయినా ఎంత స్టార్డమ్ ఉన్నా స్టార్డమ్ లేకపోయినా కథలో ఎంత దమ్మున్నా లేదా సిల్లీ కథ తీసుకున్నా ఒక్కొక్క సినిమా ఎందుకు హిట్ అయిపోద్దో తెలియదు, ఒక్కొక్క సినిమా ఎందుకు ఫట్ అయిపోద్దో తెలియదు. అవునా, అరే ఇది మంచి సినిమా రా, ఈ టైంలో రాకపోయి ఉండాల్సిందిరా. అదురు సినిమా ఉందమ్మా, ఎక్స్ట్రాడినరీ కామెడీ. ఈరోజుకి కూడా మీరు యూట్యూబ్లో అదుర్సు బ్రహ్మానందం కామెడీ అని కొట్టారంటే కొన్ని మిలియన్ వ్యూస్ ఉంటుంది దానికి. కానీ అది ఉద్యమం, తెలంగాణ ఉద్యమం టైం రిలీజ్ అవ్వడం ఏంటి విషయం తెలియదు కానీ సరిగ్గా ఆడలేకపోయింది. అలాగే సలార్ కన్నా నాకు సాహో ఎందుకో బాగా అనిపిస్తుంది కదా. మరి సలార్కి వచ్చినంత హైపు సాహోకి రాలే, ఎందుకు రాలేదంటారు? సాహో స్క్రీన్ పే చాలా బాగుంటుంది, క్లైమాక్స్ వరకు ఒక రాజే సైనికుడిలా ప్రజల్లోకి వెళ్ళాడని చెప్పి చూపించే విధానం చాలా బాగుంటుంది. ఎందుకు అనలేదంటారు? చెప్పలేం అందరికీ. ఆ దిల్రాజు గారు అన్నట్టు ఆ హిట్ ఫార్మా ఏదో తెలిసిపోతే అందరూ అదే ఫాలో అయిపోతారు కదా, ఎందుకు ఈ ఫ్లాప్ సినిమాలు తీస్తాం. అలాగా హైప్ చేసినా చేయకపోయినా సినిమాల సత్తా ఉండి దమ్ముండి, ఒకవేళ నిజంగా సత్తా ఉన్నా ఆ టైంకి ప్రేక్షకులు మూడు లేదా చుట్టూ ఉండే సర్కంటెన్సెస్ ఎటువంటి జాతీయ విపత్తులు రాకుండా ఉండి